ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరా ఇప్పటికే వరల్డ్ వైడ్గా 300 కోట్లకి పైగా కలెక్షన్స్ను అందుకుంది. ఎన్టీఆర్ కెరీర్లోనే సోలోగా హైయెస్ట్ కలెక్షన్స్ దిశగా ఈ మూవీ దూసుకుపోతుంది. త్వరలోనే 500 కోట్ల మార్క్ని ఈ చిత్రం అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాకి అద్భుతమైన ఆదరణ వస్తుందని మేకర్స్ రెగ్యులర్గా కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. వీకెండ్ 3 రోజుల భారీ కలెక్షన్స్ని కొల్లగొట్టిన దేవరా మూవీ వీక్డేస్లో కూడా డీసెంట్ వసూలు అందుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి సినిమాలు చూస్తున్నారు. దీంతో వీక్లో పోల్చుకుంటే 4వ రోజైన సోమవారం కలెక్షన్స్ కొంత తగ్గుముఖ పట్టినా కూడా ఏకంగా 5.40 కోట్ల షేర్ కలెక్షన్స్ని తెలుగు రాష్ట్రాలలో అందుకోగలిగింది. దీనిని బట్టి ఈ చిత్రం ప్రేక్షకులని బాగానే అట్రాక్ట్ చేస్తుందని అర్థమవుతుంది. మరలా మూవీ కలెక్షన్స్ బుధవారం నుంచి పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దసరా హాలిడేస్ కలిసి రానున్న నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొదటి 4 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీ ఏకంగా 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకి ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో, అనిరుధ్ మ్యూజిక్ ప్రధాన బలంగా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అనిరుధ్ అద్దరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. అందుకే కాన్సెప్ట్ బలంగా జనాల్లోకి వెళ్తుంది. ఇక ఎంజాయ్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మూవీ లాంగ్ రన్లో ఏ మేరకు కలెక్షన్స్ అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా లాంగ్ రన్లో 500 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా కూడా వేస్తున్నారు. ఇక సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూసేలా చేశారు మేకర్స్. పార్ట్1లో చాలా అంశాలు దాచిపెట్టారు, అవి సీక్వెల్లో చూపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో యతి దయ అనే ఇద్దరు గ్యాంగ్స్టర్స్ కోసం పోలీస్ అయిన అజయ్ వెతుకుతూ ఉంటాడు. వాళ్ళు ఎవరనేది చూపించలేదు కాబట్టి దేవర పార్ట్2లో ఈ పాత్రలు ఎవరివి అనేది చూపించాలి. ఇక దేవరని ఎవరు చంపారనేది కూడా సీక్వెల్ మీద ఆసక్తి పెరిగేలా చేసింది. అలాగే బాబుడియోల్ పాత్ర ఎలా ఉంటుంది, సముద్రంలో ఉన్న అస్థి పంజరాలు ఎవరివి, బైరాని ఎలా చంపుతారనేది కూడా సీక్వెల్ మీద అంచనాలను పెంచుతుంది. ఇక దేవర పాటు వచ్చేడాది స్టార్ట్ చేసి 2026 దసరాకి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాప్లో ఎన్టీఆర్ నటిస్తున్న వార్డు అలాగే ప్రశాంత్ నీల్ సినిమాలను కూడా కంప్లీట్ చేయబోతున్నారు ఎన్టీఆర్. ఇవి ఈ సినిమాలు షూటింగ్ కంప్లీట్ కాగానే దేవర 2 షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొంటారని కూడా తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటి